ఈరోజు ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు వేడుకల్లో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గం అనుపల్లిలో ఆయన పుట్టినరోజు వేడుకల్లో బ్యానర్లు కడుతూ ఇద్దరు యువకులకు కరెంట్ షాక్ తగిలింది. కరెంట్ షాక్ తగిలితే గోపి అనే యువకుడు అక్కడికక్కడే కాలిపోయాడు, చనిపోయాడు. యువకుడు పాపం మధు అనే మరో యువకుడు, పరిస్థితి సీరియస్గా ఉంది, తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇద్దరు యువకులు కరెంట్ షాక్తో ఒకరు చనిపోయారు, ఇంకొకరి పరిస్థితి రుయా ఆసుపత్రికి అయితే తీసుకొని వెళ్ళారు. బాధపడాలో జాలిపడాలో ఇటువంటివి చూసి హీరోల మీద అభిమానం ఉంటే ఉండొచ్చేమో, అభిమానం ఉంటే ఉండొచ్చేమో, కానీ ప్రాణాలు తీసుకునే అంత అభిమానం ఏందో, ప్రాణాలు తీసుకునే అంత అభిమానం ఏందో. వీళ్ళ కుటుంబానికి వీళ్ళు మిగిల్చిన శ్లోకాన్ని వచ్చి పవన్ కళ్యాణ్ తీరుస్తాడో లేకుంటే ఇంకో సినిమా హీరో తీరుస్తాడో, ఎక్సో ఎవరైనా కానీ, ఇది పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి సంబంధించి కాబట్టి ఆయన పేరును ప్రస్తావించడం. ఏ సినిమా హీరో అయినా వాళ్ళు వచ్చి తీరుస్తారా? ఒక సినిమాల్లో నటించే వాళ్ళ మీద ఇంత అభిమానమే అసలు అద్దులు దాటిపోయింది, అభిమానమే అద్దులు దాటిపోయింది. ఇప్పుడు ఇంకా ప్రాణాలుగానే తీసుకునేంతవరకు, అరే ఏ ఈ సినిమా వాళ్ళ బర్త్డే ఇంకేదైనా ఫంక్షన్ వచ్చిందంటే కరెంట్ షాక్ తగిలి 1 రూపాయలు 2 రూపాయలు ఇవి నిత్యకృతి అయిపోతూ ఉన్నాయి. ఒక పక్క అక్కడ విజయవాడ, గుంటూరు వరదలు, ఫ్లడ్స్, తిండి లేక నీళ్లు లేక నానా కష్టాలు పడి సన్నపిల్లలు కనుక భుజాలు ఎక్కించుకొని ఒక 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 చాట ఒక 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 పాత్ర తీసుకుని ఒక 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 చాట ఒక పాత్ర తీసుకొని నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు నానా కష్టాలు పడి తిండికి లేక అటువైపు వాళ్ళు నడిపోతూ ఉంటే, వరదల్లో అక్కడ కొట్టుకుపోయే వాళ్ళు కొట్టుకుపోతూ ఉంటే, వీళ్ళపై ఇక్కడ అభిమానం అనే ఈ సుడిగుండంలో ఇరుక్కొని వీలుగానే మునిగిపోతున్నారు, కరెంట్ షాక్ తగిలి కాలిపోతూ ఉన్నారు. ఎలాంటి ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలో నిజంగా నాకు తెలియట్లేదు. బాధపడాలా, జాలిపడాలా, అయ్యో పాపం అనాలా, ఏమనాలి ఇటువంటివి చూసినప్పుడు? ఎలాంటి ఫీలింగ్ అయినా మీరు ఎక్స్ప్రెస్ చేయండి. కానీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకల్లో అయితే అపశృతి ప్రాణాల మీద తీసుకొని వచ్చింది.